కేదార్నాథ్ నుండి జగద్గురులైనటువంటి భీమశంకర్లింగ శివాచార్య మహాస్వామి వారు ఆగస్ట్ 3 నుండి 2 సెప్టెంబర్ వరకు అనుష్ఠానం అనేది ఈ శ్రావణ మాసంలో పవిత్రమైన మాసంలో హిందువులకు అతి పవిత్రమైనటువంటి మాసము, ప్రియ మాసమైనటువంటి మాసంలో ఈ అనుష్ఠానం నిర్వహించడము ఆనవాతిగా వస్తున్నటువంటి విషయము. ఈ జగద్గురుల వారు ఇప్పటి వరకు 43 స్థానాల్లో ఈ అనుష్ఠానం నిర్వహించడం జరిగింది మొత్తం భారతదేశంలో. ఇవాళ హైదరాబాద్ లో నిర్వహించే అనుష్ఠానము 44వది. అయితే ఇది లోక కళ్యాణార్థమై మనమందరం చూస్తున్నాం. ఇవాళ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా కానీ అరాచకము, దుర్ఘటనలు అలాంటివి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. అలాంటివి మనము కంట్రోల్ చేయాలంటేనే ఏదనంటే ఈ తపోధనులైనటువంటి శివలింగ పూజ ధురంధురులైనటువంటి ఈ జగద్గురులకే సాధ్యం అనేది మనకు తెలిసిన విషయము. అందుకే అలాంటి జగద్గురుల వారు ఇలా హైదరాబాద్కి రావడము, ఇక్కడ 30 రోజులు ఈ కార్యక్రమం చేయలేదు అంటే మన తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పక తప్పదు. మనమందరం కూడా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరం ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన బంగారు తెలంగాణ ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ఎంపీలు, మంత్రులందరూ కోరుకుంటున్నారో ఆ బంగారు తెలంగాణకు మనం పునాది రాళ్ళు వేసుకునే వాళ్ళం అవుతాము. ఆ ధార్మిక పునాది రాళ్ళు అని చెప్పేసి మా యొక్క భావన. అదేవిధంగా స్వామివారు ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి 7 గంటల వరకు ఏకాంత పూజలో ఉంటారు. మళ్ళీ 7 గంటల నుంచి 11:30 వరకు ఇష్టలింగ మహాపూజ సంగీతయుక్తంగా 7 మహిళలు సంగీత వాయిద్యాలతో సంగీతంతో ఆ యొక్క గొప్ప పూజ ఉంటుంది. ఆ పూజా కార్యక్రమం మనం అందరం చూడవలసింది. ఇంతవరకు మన హైదరాబాద్ లో ఎప్పుడు అలాంటి పూజ జరగలేదు. ఇదే మొదటిసారి అని మేము మీకు వివరిస్తున్నాను. ఆ పూజ తర్వాత స్వామివారి ఆశీర్వాదాలు ఉంటాయి. తర్వాత ప్రసాదం అంటే భోజనము. మళ్ళీ సాయంత్రము 4 గంటల నుంచి పారాయణాలు, లలిత శాస్త్ర పారాయణము, శివ పారాయణము, నమ శివాయ పారాయణం, పంచాక్షరి పారాయణం, ఇలా పారాయణాలు. మరియు ఇదే విధంగా 6 నుంచి 7 గంటల వరకు వివిధ మన కొద్ది మంది ప్రవచనకర్తలతోని ప్రవచనాలు ఉంటాయి. హిందూ ధర్మంపై, భారతీయ సంస్కృతిపై ఉంటాయి. 7 నుంచి 8, 8 నుంచి 9 గంటల వరకు కేదార్ జగద్గురుల వారు వాళ్ళ ఆశీర్వాద ప్రసంగం అంటాం దాన్ని. ఆ ప్రసంగంలో మన సంస్కృతి కోసం మాట్లాడము, ధర్మం కోసం మాట్లాడము, ఇవన్నీ విషయాలు ఉంటాయి. మనము అందరూ కూడా భక్తులు, ఆయన దర్శనం చేసుకోవచ్చు. ఈ ఒక నెల టోటల్ స్వామివారు టోటల్ గా ఉపాసం ఉంటూ ఒక పాలపైనే ఆయన యొక్క ఈ యొక్క భోజనం అనేది జరుగుతుంది. భోజనం అనేది ఉండదు, ఒక పాలపైన గడుపుతారు ఈ శ్రావణ మాసం అంతయు. అయితే 2వ తారీఖు సమాప్తి పూజ ఉంటుంది. 3 ఆగస్టుకు వచ్చేసి ప్రారంభోత్సవము. దానికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను.